This art is found
రాయలసీమలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాయలసీమలు తెలంగాణ మన మొత్తానికి అంటే బిఫోర్ సపరేషన్ మన మొత్తం తెలంగాణ స్టేట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉండేది అనమాట. ఓకే, దిస్ ఇస్ నాట్ మీన్స్ ఇట్ వుడ్ బి ఏబుల్ టు ఫైండ్ ఇన్ తెలంగాణ రాయలసీమ అండ్ ఆంధ్రప్రదేశ్ ఏరియాస్లో. ఓకే, సో ఇది మనకు ఇక్కడ ఈ తమ్ముల పురాత కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వాట్ దే సే ఇన్ తెలంగాణ తంబూర కథ ఆర్ శారదా కథ. ఇక్కడ తెలంగాణలో దీన్ని తంబూర కథ తంబూర కథ అంటారు, లేదంటే దే ఆర్ కాల్డ్ యాజ్ శారదా కథ. శారదా కథ అని ఎందుకు అంటారంటే శారదాదేవి విమోనది ఇట్స్ యాజ్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడెసెస్ శారదాదేవి. శారదాదేవి అంటే ఆల్ మన నాలెడ్జ్కి, ఆల్ ఇన్స్ట్రుమెంట్స్కి, ఆల్ సింగింగ్కి, అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్కి నాలెడ్జ్ దేవతని మనం పిలుస్తాం కదా. శారదాదేవి అంటే ఎవరు, మన నాలెడ్జ్ గాడెసెస్ అనమాట. షీఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ నాట్ గాడెసెస్, షీఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ నాలెడ్జ్. నాలెడ్జ్తో ఫిల్ అయిన దేవుడు అంటే తను మొత్తం మన ఎడ్యుకేషన్ అంటే మన నాలెడ్జ్కి సంబంధించిన దేవుడని మనము శారదాదేవి అంటాం. అందులో మ్యూజిక్ అయినా సింగింగ్ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో శారదాదేవి తన ఏం చేస్తుంది, తన తనని అంటే తనను మెన్షన్ చేస్తుంది. స్పీకర్ హావ్ దే యూస్ టు సే దట్ శారదా కథలు, శారదా కథలు అని కూడా చెప్పేవారు. ఏపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేసి చెప్తారు దీన్ని, దే ఆర్ నోన్ యాజ్ జల్కం కథలు. జల్కం కథలు జల్కం చెప్పాను కదా, జల్కం అంటే ఇక్కడ రాసే చూడండి. జల్కం అంటే జల్కం మీన్స్ నోమాడ్ పీపుల్. నోమాడ్ మీన్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసేవాళ్ళు. వాట్ ఈస్ జల్కం కథ, జల్కం అని మనం ఏమో ఎవరిని అంటాము, జల్కం మీన్స్ ఒక ప్లేస్ నుంచి వీళ్ళు ఎవరు కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో, దే వుడ్ స్టే ఇన్ వన్ ప్లేస్, దే వుడ్ బి దే వుడ్ బి చేంజింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మీన్స్ ఈరోజు ఇక్కడ ఉండి వాళ్ళు డాన్స్ అంటే పర్ఫార్మెన్స్ చేస్తారు, దెన్ నెక్స్ట్ దే విల్ గో టు అనదర్ విలేజ్ అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారు. సో దే ఆర్ నోన్ యాజ్ జల్కం పీపుల్. ఓకే, సో దీన్ని జంగం కథలు అని అంటాం మనం. ఓకే, నెక్స్ట్ వాట్ దే ఆర్ సేయింగ్ హియర్, ఆంధ్రప్రదేశ్లో జంగం కథలు అని పిలుస్తాము అండ్ తెలంగాణలో తమ్ముల కథలు అండ్ శారదా కథలు అని పిలుస్తాము. రాయలసీమలో ఏమని పిలుస్తామంటే దే ఆర్ నోన్ తందాన కథ, తందాన కథ ఆర్ సుద్ధులు, సుద్ధులు అని అంటాము లేదంటే తందాన కథ అని అంటాము. సుద్ధులు అంటే కూడా స్టోరీలు చెప్పడం, ఒకటి జరిగిన స్టోరీస్ని చెప్పడము అని. బుర్రకథ ఈజ్ సాంగ్ బై ట్రైబల్ పీపుల్స్. ఓకే, జనరల్ బుర్రకథ ఎవరు పాడతారు, ట్రైబల్ పీపుల్స్. ఓకే, ట్రైబల్ పీపుల్స్ అంటే చెప్పాను కదా, అంటే వీళ్ళు సివిలైజ్డ్గా సొసైటీలో ఉండరు, వీళ్ళు ఇప్పుడు అడవిలో ఉండి అక్కడనే వీళ్ళు అడవికి సంబంధించినవే వీళ్ళు ఫ్రూట్స్ లేదంటే హౌస్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ దిస్ ఆల్ దే ఆర్ ప్రిపేర్డ్ ఇన్ దే ఆర్ ప్రిపేర్ బై దెమ్ సెల్ఫ్ ఉండి దే ఆర్ ప్రిపేరింగ్ ఇట్ బై దెమ్ సెల్ఫ్ అండ్ దే పీపుల్ లీవ్ ఇన్ ఫారెస్ట్. ఓకే, దీస్ పీపుల్ ట్రైబల్ పీపుల్స్ దే లివ్ ఇన్ ఫారెస్ట్, యూ నో దట్ యూ మైట్ హావ్ సీన్ ది ట్రైబల్ పీపుల్స్ హూ లివ్ ఇన్ ఫారెస్ట్. సో ఈ బుర్రకథ ఈజ్ సంగ్ బై ది ట్రైబల్ పీపుల్స్ హూ లివ్ ఇన్ ది ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్ వాట్ దే ఆర్ సేయింగ్, కుల ప్రాణం ఆఫ్ ట్రైబల్స్ సజెస్ట్ దట్ దే వేర్ కర్స్డ్ బై గాడెసెస్ పార్వతి టు లీవ్ అ డిఫికల్ట్ లైఫ్ సిన్స్ దెన్ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ యాజ్ జనరల్ నోమాడిక్స్. ఓకే, ఇక్కడ కుల పురాణం అంటే ఇది కుల పురాణం, కుల పురాణం అంటే మనకు తెలుసు కుల పురాణం మీన్స్ స్టోరీ అనమాట, మన హిస్టారికల్ మన యాన్సెస్టరల్ స్టోరీ మీన్స్ ఎయిట్ నైన్ యాన్సెస్టరల్ స్టోరీస్, హిస్టరీ ఆఫ్ యాన్సెస్టర్స్. సో కుల పురాణం మీన్స్ ఈ ట్రైబల్స్కి ఎవరో ఫోర్ ఫాదర్స్, వీళ్ళ ఫోర్ ఫాదర్స్, వీళ్ళ తాత తాత వాళ్ళు ఎవరో ఫోర్ ఫాదర్స్, వాళ్ళు ఏం చేశారంటే ఒక ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే పార్వతీదేవి మన గాడెసెస్ పార్వతీదేవి ఉంటుంది కదా, తను వీళ్ళకు శ్రాపం పెడుతుంది అనమాట. కర్స్ షీ కర్సెస్ ద గాడెసెస్ పార్వతీదేవి కర్సెస్ దీస్ పీపుల్ మీన్స్ ఫోర్ ఫాదర్ ఆఫ్ ది ట్రైబల్స్ సో దట్ దే షుడ్ లీవ్ దేర్ లైఫ్ హ్యాస్ టు సర్వైవ్ ఇన్ అ హార్డ్ అండ్ డిఫికల్ట్ లైఫ్స్. మీన్స్ వాళ్ళకు కష్టపూరమైన వాళ్ళ కష్టంతో నిండిపోయిన వాళ్ళ కష్టంతో నిండిపోయిన లైఫ్ని వీళ్ళు స్పెండ్ చేయాలి అని చెప్పేసి తనకు వాళ్ళకు శ్రాపం ఇస్తుంది అనమాట. సో వాళ్ళ ఒక యాన్సెస్టర్ నుంచి వచ్చిన శాపంని వీళ్ళు కూడా అలాగే ఫాలో అయ్యేందుకు వచ్చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు ఒక ప్లేస్లో ఉండరు, దే హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దే హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వన్ సిటీ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ ఇట్లా చెప్పుకుంటూ తింటున్నారు అనమాట. సో దీస్ పీపుల్ ఆర్ నోన్ యాజ్ ది నోమాడిక్ పీపుల్. వాట్ అయితే ఎందుకు తను గాడ్స్ ఇచ్చింది, ఒకసారి యాక్చువల్గా ఏం జరిగిందంట అంటే దట్ దీస్ పీపుల్ మీన్స్ ఇతను ఎవరైతే ట్రైబల్ ఉన్నారో ఈ ట్రైబల్ పీపుల్
వెళ్ళి ఏం చేస్తున్నారంటే మొత్తం తోగేసేది ఫ్లాగ్. దే ఆర్ డిగింగ్ ద ల్యాండ్ అండ్ డిగింగ్ ద ల్యాండ్ ఇన్ సర్చ్ ఆఫ్ ది ర్యాట్స్ టు క్యాచ్ ది ర్యాట్స్. సో పట్టుకోవడానికి అంటే దే యూస్ టు ఈట్ మే బి పాసిబిలిటీ బికాస్ దాట్ దాట్ టైమ్ దే విల్ బి ర్యాట్స్ ఆర్ గ్రీన్స్ వాటర్ ఎవ్రీవన్. సో ఎలుకలను పెట్టుకోవడానికి వెళ్ళి అండ్ అది భూమిలో డిగ్ చేసుకుంటా తీసుకు పట్టుకోవడానికి వెళ్తే అంటే ఒక గాడెసెస్ శివ అండ్ సారీ గాడ్ శివ అండ్ గాడెసెస్ పార్వతీదేవి వీళ్ళని చూశారనమాట. సారీ గాడ్ శివ అండ్ గాడెసెస్ పార్వతీదేవి వీళ్ళని చూశారు. చూసి పార్వతీదేవి షీ ఆస్క్ టు శివ గాడెస్ శివ గాడ్ శివ దట్స్ శివ స్వామి వీళ్ళని ఎందుకు ఇట్లా చేశారు, వై దియర్ లైఫ్ ఇస్ సో మచ్ డిఫికల్ట్, ప్లీజ్ వీళ్ళకి ఏదైనా మంచి లైఫ్ ఇవ్వండి అని చెప్తే గాడ్ సేస్ వీళ్ళు ఆ మంచి లైఫ్కి వీళ్ళకు అర్హత లేదు, మీన్స్ వాళ్ళు దాన్ని ఎక్సెప్ట్ అంటే ఇచ్చినా కానీ దే ఆర్ నాట్ మీన్స్ వాళ్ళకి యాక్సెప్ట్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు, మీన్స్ దే ఆర్ నాట్ సఫిషియంట్ టు ఎక్సెప్ట్ దట్ లైఫ్, వాళ్ళకి అంత అర్హత లేదు అని చెప్తాడు. మనం అర్హతని ఫోర్స్ చేస్తుంది, లేదు లేదు చెప్పండి ఒకసారి వాళ్ళకు మంచి లైఫ్ ఏంటి అలా ఇలా అంటే సరే అని చెప్పి ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి అంటే ఇద్దాము అని చెప్పి వీళ్ళు వెళ్తారనమాట. వెళ్తే ఇక్కడ గాడ్ శివ ఏం చేస్తారంటే ఒక ఓల్డ్ మ్యాన్ లాగా వెళ్తాడు అండ్ శ్రీ పార్వతీదేవి ఏమో యంగ్ ఉమెన్ లాగా వెళ్తుందనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా వెళ్ళి నీకు మేము కానీ నీకు చేస్తే మంచి లైఫ్ వస్తుంది, నీకు నీకు మంచి మీరు మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది, ఇట్లా అడవిలో మీరు తిరగాల్సిన అవసరం లేదు అది ఇదనంటే అతను ఏం చేస్తారు ఆ ట్రైబల్ పీపుల్ ఫోర్ ఫాదర్స్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్ వాట్ నీకు తను ఏం చేస్తారంటే తనను అంటే వాళ్ళను జో వాళ్ళకు వాళ్ళని వాళ్ళు సెటర్ చేస్తారు వాళ్ళ పైన నవ్వుతాడు వాళ్ళు దే మేక్ ద ఫన్ మీన్స్ దాట్ ఫోర్ ఫాదర్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్ మేక్ ద ఫన్ ఆఫ్ గాడ్ అండ్ గాడెసెస్. ఓకే వీళ్ళ ఫన్ వీళ్ళ గురించి వీళ్ళకి చెప్పి నవ్వుతాడు అనమాట. చెప్పి నవ్వాలని చెప్పి నవ్వడం వల్ల అరే నువ్వు ఏజ్ చూసావు నువ్వు అది ఇదే చెప్పి నువ్వు ఇంత ఏడు నీకు వేసుకుని కుట్టినా నీకు బుద్ధి లేదా ఇదంతా అలా ఇలానే ఏదో ఒకటి అనేస్తే వీళ్ళకు కోపం వచ్చేస్తుంది. ఎవరికి పార్వతీదేవి ద గాడెసెస్ పార్వతి గెట్ యాంగ్రీ వెన్ షీ గెట్ వెరీ యాంగ్రీ షీ కర్స్ ది ట్రైబల్ దట్ యూ హ్యావ్ యూ అండ్ యువర్ హోల్ జనరేషన్ అండ్ యువర్ హోల్ జనరేషన్ విల్ బి లివింగ్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ అండ్ యూ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు లీవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ యువర్ లైఫ్ విల్ నాట్ చేంజ్ అని చెప్పి ఇలా కర్స్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. దాట్ ఈస్ ద కుల పురాణం. ఓకే కుల పురాణంలో వాళ్ళకి ఇట్లా చెప్పారనమాట ట్రైబల్స్ దట్ కర్స్ దేర్ ఫాదర్స్ దట్ కర్స్ టు లీవ్ ది లైఫ్ ఆఫ్ నో మ్యాన్ మీన్ జకబ్ నో మ్యాన్ లైఫ్ వాళ్ళు ఉండాలి అని చెప్పి. ఓకే ఫర్దర్గా ఏమి ఉన్నాయో మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాము. ఓకే అండ్ నోట్ డౌన్ దిస్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ యువర్ నోట్స్. ఓకే అండ్ సెండ్.